హలో హాయ్ ఎవ్రీవన్, మనం ఫోటోషాప్ ఓపెన్ చేసుకుందాం. నేను నా ఫోటోషాప్ని క్లిక్ చేశాను. ఓకే, ఫోటోషాప్ మీద క్లిక్ ఇచ్చాను, ఫోటోషాప్ వచ్చేసింది. ఇప్పుడు ఒక మీరు వెళ్ళి మీ ఫైల్లో ఉన్నటువంటి ఒక నేనైతే ఇది డ్రాగ్ చేసుకుంటున్నాను, డ్రాగ్ చేసుకోలేము కదా. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అన్నాను, ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఈలోకి వెళ్తాను. మీరు కూడా మీ ఫోటో ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. నేను చెప్పాను ఏ విధంగా ఫోటోను రౌండ్ సర్కిల్లో తీసుకురావాలని చెప్పాను. ఓకే, ఈ ఫోటో మీద ఓపెన్ అంటాను. ఓకే, ఇక్కడ నాకు ఒక ఫోటో అయితే వచ్చింది. అబ్బో, ఓకే, దీన్ని ఇక్కడ పెట్టుకుంటాను. తర్వాత నేను ఫైల్లోకి వెళ్ళి న్యూ ఒకటి తీసుకున్నాను. ఓకే, ఒక న్యూ పేజీ తీసుకున్నాను. న్యూ పేజీ, ఇంకొక న్యూ పేజీ కూడా తీసుకుంటాను. న్యూ, ఓకే. ఇప్పుడు దీని మీద కలర్ అప్లై చేస్తున్నాను. కలర్ కంట్రోల్ డి అన్నాను. ఓకే, ఇప్పుడు ఈ వైట్ మీద కూడా ఇంకో కలర్ టూ కలర్స్ అప్లై చేశాను. టూ కలర్స్ని అప్లై చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే తీసేద్దాం. ఇక్కడ ఒక చెక్ 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 హలో చెక్. నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఎలిప్టికల్ మార్కెట్ టూల్ తీసుకున్నాను. ఎలిప్టికల్ మార్కెట్ టూల్ తీసుకొని దీని మీద ఏం చేస్తానంటే ఒక కలర్ని ఫిల్ చేసుకుంటా ఉన్నాను. ఓకే, ఒక కలర్ ఫిల్ చేసుకుంటాను నేను. ఏం కలరు? సరే, ఏదో కలర్ ఇచ్చాను అనుకోండి. కలర్ ఫిల్ చేసుకున్నాను, ట్రాన్స్ఫార్మ్ డీసెలెక్ట్ చేసుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకో కలర్ని అప్లై చేసుకుంటాను. ఓకే, కలర్లు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసు కదా. కంట్రోల్ డి అప్లై చేసుకున్నాను. ట్రాన్స్ఫారం రిమూవ్ కంట్రోల్ డి. సరే, ఇది ఇప్పుడు నేను ఇంకో కలర్ అప్లై చేసుకుంటాను. ఇప్పుడు రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఇంకో కలర్ అప్లై చేసుకున్నాను. రెక్టాంగిలర్ టూల్, దీనికి ఒక కలర్ ఇస్తాను, బ్లూ. బ్లూ ఇచ్చాను. కంట్రోల్ డి. ఇప్పుడు దీని మీద ఇంకో కలర్, మరలా ఇంకో కలర్ తీసుకుంటాను. ఈ కలర్స్ తర్వాత చెప్పుకుందాం ఫ్రెండ్స్. దీనికి ఒక కలర్ అప్లై చేసుకుంటాను.
ఏం కలర్ ఇది? గ్రీన్ ఉందా? గ్రీన్. ఓకే, కంట్రోల్ డి. ఇప్పుడు నాకు ఇది కూడా తీసేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ నాకు మూడు కలర్లు ఉన్నాయి. ఓకే, ఒకటి, రెండు, మూడు. ఇంకా ఒక కలర్ తీసుకుంటాను నేను. ఇక్కడ లేయర్లోకి వెళ్ళి లేయర్ ఇది తర్వాత చెప్పుకుందాం, మీకు తర్వాత చెప్తాను ఇవన్నీ. నేను ఏంటంటే మీ ఫోటో ఏ విధంగా తేవాలో చూపించడానికి. ఓకే, ఒక కలర్ ఇప్పుడు ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఓకే, కంట్రోల్ డి. ఇది ఇవి ఇక్కడికి వచ్చాం. రెడ్ కలర్ వచ్చింది, రెడ్ గ్రీన్ గ్రీన్ అనుకుందాం, ఎల్లో ఎల్లో లాక్ తీసేస్తున్నాను. ఎల్లో కలర్, రెడ్ కలర్. ఓకే, దీన్ని ఇక్కడ ఉంచుకుందాం. ఈ మూడు, ఈ నాలుగు మీ ఫోటోలు. ఇంతకుముందు వీడియోలో చూపించాను నేను, ఇది జరగకుండా ఏం చేయాలనేది. ఓకే, అడ్జస్ట్ చేసుకుందాం. లాక్ అన్నాను. సరే, ఇవి మీ ఫోటో, ఇది మీ ఫోటో అనుకోండి, ఇక్కడ మీ ఫోటో ఉంది. ఓకేనా? ఫోటో, మీ ఫోటో. ఓకే, కన్ఫ్యూషన్గా ఉందా? సరే, ఫోటో, మీ ఫోటో. ఇప్పుడు మీకు కన్ఫ్యూషన్ అవుతా అంటే ఒక పని చేద్దాము, ఇవన్నీ తర్వాత చెప్పుకుందాము. తీసేసాను. ఇప్పుడు దీని మీద మూడు ఫోటోలు ఉన్నాయి అనుకోండి, మూడు ఫోటోలు ఉన్నాయి దీని మీద. సరే, ఓకే. ఇప్పుడు మీరు ఒక ఫైల్ న్యూలోకి వెళ్ళి ఏదో నేమ్ ఇచ్చి ఏదో సైజులు ఇచ్చి ఓకే అనుకున్నారు, ముందు వీడియోలు చూడండి. ఇప్పుడు ఇది మీ థంబ్నెయిలో, లేకపోతే మీ పాంప్లెటో, లేకపోతే ఏదో ఒకటి మీ పోస్టరో, ఏదో ఒకటి ఇది. ఇప్పుడు దీన్ని కలర్ ఏం కలర్ తీసుకుందాము దీనికి? సరే, ఏదో కలర్ ఇస్తాను. కంట్రోల్ డిలీట్. బాగుందా? బాగాలేదా? ఏం లేదు కదా కలరు. ఓకే, కలర్ ఇచ్చాను. లాక్ తీసేసి కంట్రోల్ డి అని కలరు ఫిల్ చేసుకుంటాను. ఓకే, ఓకే వివేష్, ఎవ్రీవన్, ఇది దీని ఇందులో ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు ఒక ఫోటో తెచ్చారు, ముందు చూద్దాం తర్వాత ఫోటో చూపిస్తాను. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇది మీ ఫోటో, ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఇక్కడ ఒక ఫోటో ఉంది. మొట్టమొదటి ఈ ఫోటోని మీరు ఇదే షేప్లో
తీసుకొని ఇంతకుముందు అంతా కట్ చేసుకున్నాం, రెండు వీడియోలు చేశాను, కట్ చేసుకొని అందులోకి వెళ్తాం మనం. సరే, ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళండి, వెళ్ళి ఇక్కడ ఎలిప్టికల్ మార్కెట్ టూల్ అని ఉంది, ఈ ఎలిప్టికల్ మార్కెట్ టూల్ తీసుకోండి. ఇలా రాగానే సైజ్ పెంచుకోండి. ఓకే, ఇది ఇలాగే వస్తుంది, ప్లస్ గుర్తులో వస్తుంది, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది మీ ఫోటో, ఈ ఫోటోని తీసుకొని వెళ్ళి దాని మీద మనం, ఇది మీ ఫోటో, ఓకే, ఇలా డ్రాగ్ చేశాను. ఓకేనా వ్యూయర్స్, చూడండి ఇక్కడ మనకు ఇలా ఉంది. నేను క్లిక్ చేసి, దీని మీద క్లిక్ చేసి మీ మౌస్లో రైట్ సైడ్ క్లిక్ చేసి ఎలిప్టికల్ మార్కెట్ టూల్ మీద క్లిక్ చేసుకున్నాను. ఓకే, క్లిక్ చేసుకున్న తర్వాత నేనేం చేశానంటే, ఇది మీ ఫోటో, మీ ఫోటో మీదకి వచ్చి మౌస్లో లెఫ్ట్ క్లిక్ తీసుకొని ఇలా అన్న డ్రాగ్ అయింది. ఇప్పుడు మనం కిందటి వీడియోలో ఈ ఫోటోని అక్కడ తీసుకొని వెళ్ళి కట్ చేసి అక్కడ తీసుకొని వెళ్ళాం, కానీ ఇప్పుడు మీ ఈ ఫోటోని ఏం చేస్తున్నామంటే, ఈ యొక్క రెక్టాంగిల్ మార్కెట్ టూల్ వాడాం ఇంతకుముందు వీడియోలో, ఇప్పుడు ఎలిప్టికల్ టూల్ వాడుతున్నాం. ఓకేనా, రౌండ్ షేప్లో మీ ఫోటో రౌండ్ షేప్లో ఎలా తీసుకొని వెళ్ళి అప్లై చేయాలి, ఇది వచ్చి మీ థంబ్నెయిలో పోస్టర్ ఏదో ఒకటి. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాము, ఇక్కడ లాక్ తీసేయాలి, ఇది ఈ కలర్, ఈ కలర్ ఇక్కడ కింద ఉంది, లాక్ తీసేసుకొని, లాక్ ఉంటే లాక్ మీద ప్రెస్ చేసి ఒకేసారి ప్రెస్ చేసి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు మూవ్ టూల్ తీసుకొని మనము దీని ఈ యొక్క ఎలిప్టికల్ టూల్ తీసుకొని డ్రాగ్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇది మూవ్ అవుతూ ఉంది. ఓకే, బాగా వినాలి, ఇది మూవ్ అవుతూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, మనకు మీ ఫోటో, ఇది మీ ఫోటో రావాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి మూవ్ టూల్ తీసుకోవాలి. మూవ్ టూల్ తీసుకొని దీని మీదకి వెళ్ళి మౌస్ లెఫ్ట్ క్లిక్ పట్టుకొని ఇలా అనండి. ఇప్పుడు చూడండి, ఈ కలర్ అయితే ఏదైతే ఉందో దాని మీదకి వచ్చేసింది. ఓకే, కంట్రోల్ డి, మీ ఫోటో ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను, డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వెళ్ళి ఒక ఫోటో తెచ్చుకుంటాను, ఫోటో తెచ్చాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఈ ఫోటో ఇది చాలా పెద్ద సైజు ఉన్నట్టుంది, అయినా కూడా పర్వాలేదు. దీన్ని ఏం చేస్తానంటే, ఈ ఎలిప్టికల్ మార్కెట్ టూల్ తీసుకొని లాక్ తీసేసి, ఇది మీ ఫోటో, ఓకే, మీ ఫోటో ఇది. ఇప్పుడు ఈ మీ పోస్టర్ మీదకి లేకపోతే మీ థంబ్నెయిల్ మీదకి డ్రా చేసుకోవాలి. ఓకే, నేనేం చేస్తున్నానంటే, ఇలాగునా అలాగు అలా ఇచ్చాను, కొంచెం సైజ్ తగ్గి అడ్జస్ట్ చేసుకుందాం, సైజ్ అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ టూల్ ఏదైతే ఉందో ఎలిప్టికల్ మార్కెట్ టూలు, ఇక్కడి నుంచి నేను మనకు రౌండ్ షేప్ రావాలనుకున్నాం. ఓకే, ఇలా చేసుకున్నాను. ఇంకా మీకు కంట్రోల్ డి అంటాను, మీరు ఆల్ట్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకోండి, కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని మళ్ళా కంట్రోల్ డి బ్యాక్ వెళ్ళిపోయినా, మీరు షిఫ్ట్ పట్టుకొని ఇలా అన్నారంటే అన్ని మూల ఒకటిగానే ఒకే సర్కిల్ ఒకే రకంగా ఫామ్ అవుతుంది. ఓకే, అట్లా రెండు మూడు సార్లు ట్రై చేయండి. నేనైతే ఏది షిఫ్ట్ బటన్ పట్టుకొని మీ కీబోర్డ్లో ఇలా అన్నారంటే మీకు అన్ని వైపులా ఒకే రకంగా ఏమాత్రం తేడా లేకుండా ఒకటిగా వచ్చింది. ఓకే,
నేను డైరెక్ట్ తీసుకుంటున్నాను. ఇదంతా ప్రాక్టీస్ చేయాలి, కొంత టైం పడుతుంది. నేను దీనికి సరిపడేటట్లుగా డైరెక్ట్ తీసుకుంటాను. ఓకే, ఇది మీ ఫోటో. ఇప్పుడు ఇలా డ్రాగ్ చేసుకొని ఇప్పుడు మూటల మీదకి వెళ్ళి మూటలు క్లిక్ చేసి దీని మీద కీబోర్డ్లో ఆ మౌస్లో లెఫ్ట్ బటన్ పట్టుకొని ఇలాగు దీని మీద తీసుకొచ్చి వదిలేను. ఓకే, దీంతో పని అయింది. దీని పక్కన పెడదాం, దాని మీద వదిలేసాం. ఇది చాలా పెద్ద ఫైల్, నిండిపోయింది. ఇవన్నీ తర్వాత చెప్తాను నేను, ఎంత పెద్ద ఫోటో ఏంటి, మనకు ఎడిటింగ్కి ఏ ఫోటో కావాలి అవన్నీ. అందుకని ఈ ఫోటో తీసుకున్నాను మీకు. ఇది చాలా పెద్ద ఫోటో. ఈ ఫోటో సంగతి ఏంటో తెలుసుకోవచ్చు మనం. ఓకే, ఎంటర్ కొట్టాను, ఇక్కడికి వచ్చేసింది. ఓకే, అర్థమైంది వివేస్. ఇప్పుడు దీన్ని సైజ్ ఎక్కువ ఉందనుకోండి, ఏం చేయండి? తర్వాత చెప్పుకుందాం అవన్నీ. డిలీట్ అంటాను. తర్వాత వెళ్ళి ఏం చేస్తానంటే ఇంకొక ఫోటో ఏదైనా తెచ్చుకుంటాను, ఫోటో తెస్తాను ఒకటి, ఒక ఫోటో. ఏం ఫోటో తీసుకుందాం? మధ్యలో ఉండే ఫోటో కావాలి. దొరికింది మనకి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఫైల్లోకి వచ్చాను, ఓపెన్ అన్నాను. యుఎస్ ఓపెన్ అంటాను. ఓపెన్ అన్న తర్వాత మీకు ఎక్కడైతే ఫోటో ఉందో అక్కడ ఒక ఫోటో తెచ్చుకోండి. ఒక ఫోటో ఎక్కడది? మధ్యలో ఉన్న ఫోటో ఇక్కడ ఉంది. ఓపెన్ అంటాను, మీకు కావాల్సిన ఫోటో తెచ్చుకొని ఓపెన్ అనండి. ఇప్పుడు ఏం చేయండి? లాక్ ఓపెన్ చేయండి. లాక్ ఓపెన్ చేసి ఇక్కడ పైకి వెళ్ళి ఎలిప్టికల్ మార్కెట్ టూల్ తీసుకొని మీరేం చేయాలి, దీని మీద మనకు డ్రాగ్ చేసుకున్నాను. ఓకే, ఫోటో మీద అయితే బాగా అర్థమవుతుంది మనకు. ఇలా డ్రా చేసుకున్నాను. అట్లా రెండు మూడు సార్లు ట్రై చేయండి, మనకు కరెక్ట్గా రావాలంటే. సరే, ఓకే, రెండు మూడు సార్లు ట్రై చేయండి. షిఫ్ట్ పట్టుకుంటే మీకు ఈక్వల్గా వస్తుంది అని చెప్పాను చూడండి. ఈక్వల్గా వచ్చింది షిఫ్ట్ పట్టుకుంటే. ఓకే, ఈక్వల్గా వచ్చింది. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేయాలనుకున్నాము? ఇదంటే మనకు మనం తీసుకున్న ఈ యొక్క సర్కిల్ మాత్రం మూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇందాక చెప్పాను నేను, గుర్తుందా? ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఈ ఎలిప్టికల్ మార్కెట్ టూల్ మీద ఉన్నాము. ఇక్కడ మూటలు తీసుకోవాలి. మూటలు తీసుకోండి. మూటలు తీసుకొని ఏం చేయాలంటే ఈ మూటలు తీసుకొని ఇలాగన లాక్ తీసేసి ఇలాగున దాని మీద వదలండి. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది? ఓకే, ఇప్పుడు కంట్రోల్ డి, దీన్ని పక్కన పెట్టాను, ఫోటో వచ్చేసింది. దీనికి ఒక లేయరే లేయర్ వస్తుంది, సపరేట్ లేయర్, అందుకని జరుగుతుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. అంతే, ఇక్కడ ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. ఓకేనా? ఇక్కడ ఫోటో పెట్టాను, ఇవన్నీ తర్వాత ఇంకొక దాంట్లో. ఓకే, ఇది సరే, ఒక డిలీట్ చేద్దాం. ఎందుకు మీకు కన్ఫ్యూజన్? డిలీట్ చేసాం.
ఫోటో మీదకి వెళ్ళి లేయర్ ప్యానెల్ సెలక్షన్లో ఫోటో మీదకి వెళ్ళి ఇప్పుడు దీన్ని ఎక్కడ పెడతా, నేనైతే ఇక్కడే వాడుకుంటానని చెప్పాను మీకు, సెంటర్లో పెడదామా. ఇప్పుడు కంట్రోల్ టీ మీరు కంట్రోల్ టీ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని మీకు ఎంత కావాలో అంత తగ్గించుకోవాలి. డిక్రీజ్ అంటే కిందకి సైజ్ పెంచుకోవడం, షిఫ్ట్ ఆల్ట్ పట్టుకోవాలి. షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని డిక్రీజ్, ఎంక్రీజ్ అండ్ డిక్రీజ్, పైకేమో ఎంక్రీజ్ కిందకేమో డిక్రీజ్. కాబట్టి పెంచుకోవచ్చు చూడండి ఎంత పెద్ద ఫోటో. ఇప్పుడు వదిలేసిన ఎంటర్ కొడతా, ఏమైనా మారిందా ఫోటోలో, మార్పు ఏమైనా ఉందంటారా. కాబట్టి ఈ ఫోటోల గురించి తర్వాత మాట్లాడతాను. మీకు ఇటువంటి ఫోటో కావాలి, పెద్ద ఫోటో ఒకటి. ఇంత పెద్ద ఫోటో ఏం చేయాలి, కంట్రోల్ టీ. ఓకే, తగ్గించుకుంటున్నాను, తగ్గించుకోండి. ఇక్కడ సెంటర్లో పెడదామా, ఓకే వివాస్, కొద్దిగా పెంచుకుందామా, ఓకే. ఇక్కడికి జాల్ ఎంటర్ అన్నాను, తొందరగా చెప్పాలి నేను. ఓకే, అప్ అండ్ డౌన్ యారోస్ కీబోర్డ్లో ఉన్నటువంటి అప్ డౌన్. ఇప్పుడు టైప్ చేద్దామా, ఓకే. టెక్స్టులు తీసుకున్నాను, టెక్స్టులు తీసుకొని అప్లై చేశాను. ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది, సరే ఉన్నాయి. యూట్యూబ్ YOUTUBE యూట్యూబ్ అని టైప్ చేశాను. ఓకే, యూట్యూబ్ ఇవన్నీ మీకు మీరు అర్థం కావడానికి ఎంటర్. దీనికి కొంచెం సైజ్ తగ్గిద్దాం, ఫోటో నేమ్ టైప్ చేసుకోవాలి కదా. ఓకే, తగ్గించుకున్నాను ఎందుకు, నేమ్ పెరగడానికి. ఎంటర్ యూట్యూబ్, కంట్రోల్ టీ. ఎంటర్, రైట్ ఏరో మార్క్ కీబోర్డ్లో రైట్. యూట్యూబ్, ఇక్కడ ఛానల్ అని ఇద్దామా. ఓకే, టెక్స్టులు తీసుకొని ప్రెస్ చేసి ఛానల్ అని ఇచ్చాను. ఛానల్ కంట్రోల్ టీ తగ్గించుకున్నాం, ఎంత కావాలంత ఇక్కడ ఇస్తాను. ఓకే, ఇక్కడ ఇద్దాం. ఇక్కడ ఇచ్చాను, ఓకే ఓకే వివాస్, ఇక్కడ ఇద్దాం. యూట్యూబ్ లేదంటే మీరు ఎలానా మార్చుకోవచ్చు దీన్ని. యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఎంటర్ కొట్టాను. ఇక్కడ మీ పేరు కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, పేరు ఇద్దామా, మీ పేరు అనుకుందాం. ఇక్కడేమో యూట్యూబ్ ఛానల్ అని ఇచ్చాము, ఛానల్ కొద్దిగా డౌన్ చేసుకోవాలి. కొంచెం టైం తీసుకోవాలి. ఓకే, ఇది మన ఓకే. ఇప్పుడు ఏం చేద్దాము, మీ పేరు ఇవ్వాలనుకున్నాము కదా, మళ్ళా టెక్స్టులు తీసుకొని ఇక్కడ వచ్చి కలర్ మారుద్దాం. ఏం కలర్ తీసుకున్నాము, బ్లాక్ కలర్ ఇస్తాను, బాగుంటుంది బ్లాక్ కలర్ నాకు. దాని మీద అప్లై అయిపోయింది. ఓకే, ఇప్పుడు మూటలు తీసుకొని ఇక్కడ ప్రెస్ చేసి పేరు ఇవ్వండి, మీ పేరు. నా పేరు ఇస్తున్నాను,
విజయభాస్కర్ అని ఇచ్చాను, 3 టోలు తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు దీని కలరు మార్చుకుందాం. మళ్ళీ 3 టోలు తీసుకొని ఈ నేమ్ మధ్యలో వచ్చి ఇలా సెలక్షన్ చేసి కరసర ఇక్కడ నొక్కితే ఇది సెలక్షన్ కోసం, చివరికి వెళ్ళి ఇలా సెలక్షన్ చేసి ఈ ప్యానల్లోకి వెళ్ళి బ్లాక్ బ్లాక్ మీద అప్లై చేశాను. ఇప్పుడు 3 టోలు తీసుకున్నాను. ఓకే, పేరు వచ్చేసింది చూడండి, అయిపోయింది. ఓకే వివేస్, ఈ వీడియో అయితే కొంచెం నేను షార్ట్ వీడియో అనుకున్నాను కానీ కొంచెం లెంత్ ఎక్కువైంది. ఇది కావాలంటే మీరు ఇంకా కొంచెం ఇవి పెంచుకోండి, ఈ నేమ్స్ ఇక్కడ మీ పేరు చూడండి. ఇంతకుముందు ఇలా ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా, ఈ మెథడ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇలాగన నేమ్ మీరు దీన్ని తీసుకుని మీ థంబ్నెయిల్ కింద ఇచ్చేయచ్చు. మీ ఛానల్ ఆర్ట్ ఆర్ట్ కూడా ఇలాగ తయారు చేసుకోవచ్చు, ఈ రౌండ్ కటింగ్ చేసుకొని. ఇంకా మనకు ఇలా కూడా తీసుకోవచ్చు, ఎలాగన ఇలాగన ఈ షేప్లో కూడా తీసుకొని వెళ్ళచ్చు. ఓకే ఓకే, ఈ వీడియో ఇంతే. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుంది. ఇప్పుడు వీటిని మధ్య చేసుకుందాం. ఓకే, షిఫ్ట్ కంట్రోల్ ఈ, లాక్ లేదు, లాక్ ఇచ్చేసి ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాస్ నేమ్ ఇచ్చుకోండి. ఇందాక చెప్పుకున్నాం కదా, అన్ని వీడియోలు చెప్తున్నాను, కొత్తలు ఎవరైనా చూస్తే వాళ్ళకు నేమ్ ఇచ్చేసాను. సేవ్ యాస్ టైప్లోకి వెళ్ళాం. జేపీజీ 200 2000 ఇవ్వద్దండి, జేపీజీ జేపీజీని ఇవ్వండి. ఓకే, ఈలో ఇచ్చాను నేను, ఈలోకి వెళ్ళి సేవ్ అన్నాను. ఓకే, ఈ యొక్క ప్యానల్ ఓపెన్ అయింది. ఫుల్ పెట్టుకోండి, మ్యాక్సిమంలో పెట్టుకోండి, ఇలా జరుపుకోండి. ఇక్కడ హైలో ఉంటే జరుపుకోండి, మ్యాక్సిమంలోకి వచ్చింది. ఓకే అనండి, సేవ్ అయిపోయింది. ఎక్కడుంది ఇది, ఎక్కడ సేవ్ అయింది, ఇక్కడ సేవ్ అయింది చూడండి. ఓకే ఓకే ఎవ్రీవన్, ఇది చూడండి ఎంత నీట్గా ఉందో మనకు. ఈ సర్కిల్ చూడండి ఎంత నీట్గా ఉందో. యూట్యూబ్ ఛానల్, మీ పేరు విజయభాస్కర్, నా పేరు. కాబట్టి దీన్ని తీసుకొని పోయేసి ఇలాగన మీకు ఏ నేమ్స్ కావాలో ఇలా ఫోటో డిజైన్ చేసుకొని ఇక్కడ మీ పేరు ఇచ్చుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ, ఈ ఇక్కడ కావాలంటే ఫోటో మీరు అప్లై చేసుకోండి. ఓకే, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఫోటో క్విక్గా ఓపెన్ అయింది చూడండి, క్విక్గా ఓపెన్ అవుతుంది, క్విక్గా క్విక్గా ఓపెన్ అవుతుంది. ఓకే అది, ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.